హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మాతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. పెన్షన్లు పంపిణీ నిలిచిపోవడం అనేది ఎవరికి నష్టం సార్? అటు సిబిఎన్ కా ఇటు జగన్ కా, మీ మాటల్లో. సిబిఎన్ కా జగన్ కా ఏంటి లాభమా, ఎవరికి నష్టం? డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకి, టీడీపీకి, కూటమికి నష్టం. అది ఆడెవడ పనికిమాలోడు ఒకడు నెంబర్గడ్డ రమేష్ కుమార్ అని స్టూపిడ్ ఫెలోడ్, వీడు ఎవరి మాటలు పెడితే వాళ్ళ మాటలు వినేయటానికి ఆయనకు అన్న అనుభవానికి ఆ మాత్రం తెలియాలి కదా. జగన్ చంద్రబాబు నాయుడు డజంట్ హ్యావ్ నాలెడ్జ్ పాలిటిక్స్గా, అక్కడ రాటు తీరాడు కానీ అతనికి తెలియదు, వయసు అయిపోయింది. ఆయన తర్వాత ఈజ్ నాట్ ఏబుల్ టు థింక్. ఆడెవడో చెప్పాడు కదా గడు, ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది అన్న కామన్ సెన్స్ ఉండాలి కదా నీకు. నేను ఇలాగ ఇంటర్వ్యూ అడగడం, మీరు రావడం లేట్ అయితే ఫేస్బుక్లో పెడతా ఉంటాను, మీరు లేట్గా వస్తే నేనేం చేయను, ఫేస్బుక్లో పెడతాను. నాకు వన్ ఛానల్ ఉంది ఫైర్ బ్రాండ్ అని, దానికి అప్పుడప్పుడు అంత విడిగా చేయట్లేదు, చేస్తాను మళ్ళా. సో ఎలాగ బయట ఛానల్ చేస్తాను కదా అని చెప్పేసి చేయట్లేదు అనమాట. బస్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ చేసి చెప్పాలి, ఎక్కువ విషయం తెలుసుకున్నాం అలాంటి వాళ్ళు. నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న అతను ఈజ్ అ స్టూపిడ్ ఫెలో, నా ఉద్దేశం స్టూపిడ్ ఆఫీసర్. ప్రజలకు మంచి జరుగుతుంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళకి ఈ వాలంటీర్స్ ద్వారా హెల్ప్ జరుగుతున్నప్పుడు అసలు వాలంటీర్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి 5,000 6,000 జీతమే భూతు అయినా దాని పల్లెటూరులో ఉంది, ఒక గేదెని పెట్టుకు బతికేస్తాడు అవుతాడా? అంచేత ఒక 5,000 వస్తుందా అని వాడు ఎన్ని 10 మందికి వెళ్ళి ఏం చేస్తాడు, ఒక 20 మందికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వస్తాడు. అందుకని చేస్తారు, మన ఉన్నాయి కదా దాన్ని ఏమంటారు, విలేజ్ లో పెట్టారు కదా సచివాలయం, మర్చిపోయి రావట్లేదు ఆ సచివాలయం వాళ్ళకే పని ఉండదు అదేనా, ఒక గంట ఉంటుంది పని. నేను చూశాను మొన్నే మా ల్యాండ్ల గురించి వెళ్ళినప్పుడు చూసాను, మంచి పంచోళ్ళు వాళ్ళు ఏముంటుంది అక్కడ, 10 మంది వస్తారు కూర్చుంటారు వెళ్తారు బండి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో వీళ్ళకే పని ఉంటుంది, అది లెక్కలకు వాళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. ఇక్కడ ఇంకొకరికి ఏదో స్పెషల్గా పెట్టి ఇది ఎలక్షన్లో పనికి వస్తేనే మంచి ఐడియా వేసి జగన్ అంతే కదా, మరి పోతే ఒక 400-500 కోట్లు పోతుందని చెప్పి మొత్తాన్ని పెట్టాడు. ఓకే, అది వాళ్ళకి అప్పుడే అపోజ్ చేసి ఉండవలసింది, అప్పుడే అపోజ్ చేసిన ఇదే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకొకటి ఉద్యోగం రావడం నీకు ఇష్టం లేదా, చేశారు ట్రై చేశారు వాళ్ళు. జగన్ చేసిన పనులను క్రిటిసైజ్ చేయడానికి ఉన్నది వాడే చంద్రబాబు నాయుడు, అతను ఏం చేశాడనే చెప్పడం. తన పక్కన ఆటలు అరటిపండు పవన్ కళ్యాణ్, ఓకే వీళ్ళిద్దరిని ఉపయోగించుకుని లేదా ఒకలే పెడతా అని చెప్పేసి బెదిరిస్తూ చేసింది బీజేపీ. అది కూటమి, కూటమి యొక్క బండారం ఇప్పేస్తే ఏ ఓటింగ్ లేని బీజేపీ. అజ్ఞానాంధకారంలో ఎప్పుడు చూసినా జగనే తిట్టే చంద్రబాబు నాయుడు, ఓకే ఆటలు అరటిపండు మనోడు కాటరాయుడు, ఓకేనా? సో అతను నాకు అవసరం, అయినా కూడా ఎందుకు చెప్తానంటే చెప్పుకోవాలి కాబట్టి కొంచెం హ్యూమరస్గా చెప్తున్నాను అనమాట. వీళ్ళు చేసిన ముమ్మాటికి తప్పే, దాన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తారు వాళ్ళు, నడుచుకు రావడం, దాన్ని వీడియోలు చేసి డ్రామా అనమాట, మెలో డ్రామా చూసావు అది, ఆ మెలో డ్రామా చేస్తారు, చాలా బాగుంది అది. వాళ్ళే ఉండరు కదా మెలో డ్రామా అన్నారు, అయినా కూడా ఇది ఉండమ్తారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, తాత నేను అడుగుతారు చెప్పంటే నేను నడలేకపోతాను, నాకు పెన్షన్ లేదు. దాన్ని నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు కింద కొంతమంది తెలుగుదేశం వాళ్ళు పెట్టారు ఏమనంటే, సార్ దీనికి ముందు కూడా పెన్షన్లు ఇచ్చారు కదా, ఇప్పుడు దీన్ని ఏదో స్పెషల్గా చూపిస్తారంటే. నేను కింద ఆన్సర్ ఇచ్చాను, ఎట్లా కావాలని చదవచ్చాను, ఆన్సర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను అనమాట. రికార్డ్ అంటే టైప్ చేసి పెట్టాను. ఎలాగంటే పాలిటిక్స్లో అప్పుడు ఏం జరుగుతుందో ఆ బజ్లో దానికి సమాధానం చెప్పినోడే మార్కులు. మీరు చెప్పేది కరెక్ట్, వాళ్ళందరూ చెప్పింది కరెక్టే, ఇంతకు ముందు కూడా ఇచ్చేవారు కదా. ఇప్పుడు ఎంత పెద్ద డ్రామా చేస్తారు కానీ అవి వినరు, నేను వింటాను నువ్వు వింటున్నావు నువ్వు వింటారు. అది ఓవరాల్గా అంద మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కొన్ని కోట్ల మంది తెలిసిపోయింది. అదేనా, ఏమని వాళ్ళకి వాలంటీర్ సిస్టంలో వాళ్ళు ఇస్తుంటే తట్టుకోలేక నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తే చంద్రబాబు నాయుడు హాన్ చేశాడు, ఇది ఎఫెక్ట్ చేస్తాడు. ఎవడన్నా జైలుకి వెళ్ళినా ఓట్లు పడతాయి, ఆ విధంగా జైలుకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. కొంత అతను ప్లస్ అయింది, వీళ్ళకి మైనస్ అయింది, అనవసరంగా పెట్టారు అని ఎవరెవరు పెట్టారు, ఆ కూటమిలో ఉన్న బీజేపీ కేసీఆర్ జగన్ ప్లాన్ చేసి పెట్టారు, జగన్ అతను సిబిఎన్ని. ఓకే, అక్కడ లోపల అతను మెలడ్రామ్ చేశాడు, అంతేనా పెద్ద మెలడ్రామ్ చేశాడు. నా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది మరి, సరదాగా ఉంటుంది సరేనా?
ఆ మెలో డ్రామాలో అది కొంచెం ప్లస్ వచ్చేసింది. బయటికి ఏదో విధంగా ఇచ్చేయాలి. నేను దాన్ని ఎదుర్కొంటే హోటల్లో ఉంటాను, మా ఊరు వెళ్ళినప్పుడు సెంట్రల్ జైలు ఎదుర్కొంటే ఒక మంజీరా సరోవరం ఉంటుంది. నేను 4 సార్లు వెళ్ళాను, 4 సార్లు వెళ్ళినప్పుడు ఇంకా జైల్లో ఉన్నాడే. ఈ లెవెల్ మన కాటవరాయి వాళ్ళందరూ డ్రామాలు చేస్తారన్నమాట. ఈ వయసులో ఎలా రాష్ కోర్టుకు వయసు ఏంటి, తప్పు చేస్తే పొక్కలు పడతారు. దానికి మళ్ళీ వయసు సెంటిమెంట్ మన తెలుగు సినిమాల్లోనే ఉంటుంది, ఇండియన్ సినిమాల్లో జడ్జి కూడా ఎడుతుంటాడు అలాగా ఆడేటువంటి. అక్కడ సెంటిమెంట్లు ఉండవు, అక్కడ న్యాయం ఏంటి న్యాయం చెప్పాలి. మన సినిమాలు అయితే ఇలా అంటూ ఉంటాడు కళ్ళజోడు ఎత్తుకునే శారద జడ్జి అనమాట అది. ఓకేనా? సో ఆ విధంగా ఏదో డ్రామా చేసి చేస్తే ఒక 2-3 నెలల తర్వాత బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వగానే పారిపోయాడు. ఇవేమైతే చేయొద్దన్నారో బయటికి వెళ్ళి అదే చేసేట్టు చంద్రబాబు నాయుడు. ఓకేనా? ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేసుకునేదే పాలిటిక్స్. ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, దొరికిపోయావు. అది ఎవడో అమ్మగారి ప్రసాద్ బెహర్బాణి కోసం ఫస్ట్ ఫెలో ఆడు, ఫస్ట్ ఫెలో క్యాస్టిస్ట్ వీళ్ళంతాను. సో ఆ విధంగా చేశారు, మొత్తానికి దెబ్బ అయిపోయాడు. అది బాగటానికి చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఇది. దానివలన ఒక 30% ఓట్లు పోయినాయి అతనికి, పోయి ఉంటాయి చంద్రబాబు నాయుడికి. ఆ జైలు నుంచి వచ్చింది, జైలు నుంచి పెట్టడమే బ్యాడ్ అనుకుని ఇటు తలలు బాదుకుంటున్నారు. ఎవరు జగన్ కేసీఆర్ ఇళ్ళప్పుడు కేసీఆర్ ఓడిపోవడం, అందరికి అన్ని బ్యాడ్లు జరిగిపోయినాయి కదా. ఈ సందర్భంలో వీళ్ళు మళ్ళీ స్వయం కృతాపరాధం వాటి మాటిని, వరస్ట్ పిల్ల గారి మాటిని ఫిట్టింగ్ పెట్టారు. గవర్నమెంట్ ఓకే ఉంది. వీళ్ళు వెళ్ళి ఆ వాలంటీర్స్కి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇచ్చి తాత జగన్ వచ్చిపోకు అన్నారన్నమాట. అదేంటప్పుడు ఓకే అన్నారు మరి వాళ్ళు గౌకుతాడు. అలా మర్చిపోతావు చెడిపిలిచ్చి అంటారు అనమాట. అదేంటప్పుడు ఇప్పుడు ఆ డ్రామాని అవాయిడ్ చేయటం అనేది విలేజ్లో చెప్తారు. దానికి వెళ్ళి ఫిట్టింగ్ పెట్టారు, ఆపేశారు. వీళ్ళకి ఆ డ్రామా చేయమన్నారు, అందరు పెట్టి రోడ్డు మీద కూర్చొని పెట్టుకుంటారు కెమెరాలు అన్నమాట. సాక్షి కెమెరాలు 100 కెమెరాలు పెట్టుకుని డ్రామా చేస్తారు, నడుతున్నారు రోడ్డు మీద వెళ్ళి అందరూ ఒకసారి చేస్తారండి. సో ఇది సీన్. ఈ సీన్లో దెబ్బ అయిపోయినాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఉన్న అట్లా అట్టి పండు గ్రూప్ కాబట్టి ఏం చేయలేదు. జగ బీజేపీకి ఏ గొడవ లేదు, వాళ్ళు ప్లస్ లేదు మైనస్ లేదు. వేస్ట్ పీపుల్ ఆఫ్ వేస్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియా వరల్డ్ వాళ్ళు. ఆంధ్రాలో 1% అటు అదేందా. కాకపోతే వీళ్ళిద్దరినే జైల్లో పెడతారని భయంతో కూటమి పెట్టారు. వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు నష్టం. సో ఆ విధంగా చేశారు, మొత్తానికి దెబ్బ అయిపోయాడు. అది బాగటానికి చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఇది. దానివలన ఒక 30% ఓట్లు పోయినాయి అతనికి, పోయి ఉంటాయి చంద్రబాబు నాయుడికి. ఆ జైలు నుంచి వచ్చింది, జైలు నుంచి పెట్టడమే బ్యాడ్ అనుకుని ఇటు తలలు బాదుకుంటున్నారు. ఎవరు జగన్ కేసీఆర్ ఇళ్ళప్పుడు కేసీఆర్ ఓడిపోవడం, అందరికి అన్ని బ్యాడ్లు జరిగిపోయినాయి కదా. ఈ సందర్భంలో వీళ్ళు మళ్ళీ స్వయం కృతాపరాధం వాటి మాటిని, వరస్ట్ పిల్ల గారి మాటిని ఫిట్టింగ్ పెట్టారు. గవర్నమెంట్ ఓకే ఉంది. వీళ్ళు వెళ్ళి ఆ వాలంటీర్స్కి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇచ్చి తాత జగన్ వచ్చిపోకు అన్నారన్నమాట. అదేంటప్పుడు ఓకే అన్నారు మరి వాళ్ళు గౌకుతాడు. అలా మర్చిపోతావు చెడిపిలిచ్చి అంటారు అనమాట. అదేంటప్పుడు ఇప్పుడు ఆ డ్రామాని అవాయిడ్ చేయటం అనేది విలేజ్లో చెప్తారు. దానికి వెళ్ళి ఫిట్టింగ్ పెట్టారు, ఆపేశారు. వీళ్ళకి ఆ డ్రామా చేయమన్నారు, అందరు పెట్టి రోడ్డు మీద కూర్చొని పెట్టుకుంటారు కెమెరాలు అన్నమాట. సాక్షి కెమెరాలు 100 కెమెరాలు పెట్టుకుని డ్రామా చేస్తారు, నడుతున్నారు రోడ్డు మీద వెళ్ళి అందరూ ఒకసారి చేస్తారండి. సో ఇది సీన్. ఈ సీన్లో దెబ్బ అయిపోయినాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. ఉన్న అట్లా అట్టి పండు గ్రూప్ కాబట్టి ఏం చేయలేదు. జగ బీజేపీకి ఏ గొడవ లేదు, వాళ్ళు ప్లస్ లేదు మైనస్ లేదు. వేస్ట్ పీపుల్ ఆఫ్ వేస్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియా వరల్డ్ వాళ్ళు. ఆంధ్రాలో 1% అటు అదేందా. కాకపోతే వీళ్ళిద్దరినే జైల్లో పెడతారని భయంతో కూటమి పెట్టారు. వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు నష్టం.